ఏపీలో గత కొన్ని రోజులుగా అంగన్వాడీల ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. అంతేకాదు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా శపథం చేశారు. అయితే ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ను ఏమాత్రం పట్టించుకోకుండా అంగన్వాడీ కేంద్రాలు తాళాలను అధికారులతో బద్దులు కొట్టించింది. దీంతో ప్రభుత్వంపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా జీతాలు పెంచుకుంటా జగన్ తమను మోసం చేశాడంటూ నినాదాలు చేస్తున్నారు. తమకు చేసిన మోసానికి ఓటుతోనే సమాధానం చెప్తామంటూ భీష్మించుకొని కూర్చున్నారు. అంగన్వాడీలకు ఆశా కార్యకర్తలు కూడా తోడై జగన్ సర్కార్ తమకు నెట్టెంట ముచ్చిందంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం అన్నక ఇలాంటి వాటిని ఫేస్ చేయాల్సిందేనని అధికార పార్టీ నేతలు అంటుండగా, తెలంగాణ మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ సర్కార్ కు జగన్ కు ఇబ్బందిగా మారిందట. ఇదిలా ఉంటే తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీతక్క పెట్టిన తొలి సంతకం జగన్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగానే ఉందట. తెలంగాణలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసే ఫైళ్లపై సీతక్క తొలి సంతకం చేశారు. మొత్తం 3,989 మినీ అంగన్వాడీలు ఇప్పుడు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలయ్యాయి. అంతేకాదు అంగన్వాడీ టీచర్ల జీతాలను కూడా పెంచారు. ఇప్పటి వరకు 7,500 ఉన్న జీతాలు ఇప్పుడు ఒక్కసారిగా 13,500 చేరాయి. ఒక్కసారిగా జీతం 6,000 రూపాయలు పెరగడంతో తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతక్కను తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి సీతక్క తీసుకున్న నిర్ణయం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రతిదానికి తెలంగాణతో పోలుస్తూ హామీలిచ్చిన జగన్ అంగన్వాడీ జీతాల విషయంలోనూ అదే హామీ ఇచ్చేశారు. 4.5 ఏళ్లుగా జీతాలు పెంచకపోగా విధులు మాత్రం పెంచేశారు. కానీ జీతాలపై ఇచ్చిన మాట మాత్రం అలాగే ఉంది. సరే ఇప్పుడు జీతం పెంచితే నిర్ణయం తీసుకున్నా తెలంగాణ కంటే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఇప్పుడు ఇస్తున్న జీతాలను డబుల్ చేయాలి. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాలను ఆ స్థాయిలో పెంచే ఛాన్సే లేదు. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్సీలు పింఛన్లు తలనొప్పి జగన్ ను బాగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు వారికి అంగన్వాడీలు ఆశాకర్తలు తోడవడం సమస్యను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఇప్పుడు సీతక్క తొలి సంతకం జగన్ కు సంకటంగా మారుతుందంటున్నారు నైటిజన్లు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.